ఇది చూసినప్పుడల్లా నాకు గాని అక్కినేని నాగ చైతన్యకు గాని అక్కినేని అఖిలకు గాని ఇంకొకసారి మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారికి థాంక్ యూ చెప్పుకోవాలని అనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా ఆయన మాకు ఇచ్చారు మీ ప్రేమని అంతా ఆయన చూపించారు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు ఒకటి నందమూరి తారక రామారావు గారు ఇంకొకటి ఏఎన్ఆర్ గారిని తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన్ని గుర్తు చేసుకోవాలి మనం గుర్తు చేసుకుంటాం ఆయన ఎన్టీఆర్ లివ్స్ ఆన్ అలాగే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రేమకు మీ అనురాగాలకు థ్యాంక్ యూ ఎప్పుడు చెప్తుంటారు అభిమానం అని మీరు నా దగ్గర నుంచి ఏమి ఆశించరు నేనేం చేస్తే దానికి మీరు ఎప్పుడు సై అంటారు తప్పితే నో అనరు అటువంటిది మీరు నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఎన్నేళ్ళు మీరు చూపిస్తారు అభిమానమే నాకు శ్రీరామ రక్ష ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొట్టే కొని వచ్చే అమ్ముడు పోయేది కాదు లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు కాబట్టి అదే అని చెప్తుంటాను భావసరాన్ని జన్మాంతర సౌరుదాని అని అంటే మీకు మాకు ఏ జన్మ జన్మల అనుబంధం ఏ రుణానుబంధమో ఏ విడది ఇయ్య లేని అనుబంధమో కదా అనిపిస్తుంది నాకు అలాగే మీ అంతులేని అభిమానం అలాగే మీ అనంతమైన మీ ఆత్మీయత అలాగే ఎవరికి దక్కని ప్రేమాభిమానాలు మీకు ఈ బాలకృష్ణ మనసు ఎప్పుడు పరిచి ఉంటుందని ఈ పంచపక్ష పరమాణుల ఎప్పుడు మీ ముందు పరిచి ఉంటుందని విస్తరలా పరిచి ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ కాదు ఇంకా మిగతా ఆర్టిస్ట్ అంతా ఉన్నారు అందరు అద్భుతంగా నటించారు నాకు మంచి టైం పాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అట్లాగే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మన పిండేశారు కదా మన అఖండాలు మహేష్ గారు చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఏది మనవాడు మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చ కొనన్ జాన్ కొనన్ అంటారు అందరు అద్భుతంగా నటించారు